రైట్ హుజూర్ నగర్ లో భారీ ఆధిక్యత దిశగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దూసుకుపోతున్నారు. మరొకవైపు అటు కొడంగల్ కామారెడ్డిలో మూడో రౌండ్ లో రేవంత్ రెడ్డికి లీడ్ కనిపిస్తోంది. కొడంగల్లో 4159 ఓట్లతోటి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. కామారెడ్డిలో 2354 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి రెండు దిక్కులా కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరొకవైపు హుజూర్ నగర్ లో భారీ ఆధిక్యత దిశగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నారు. అటువైపు కామారెడ్డి ఇటు హుజూర్ నగర్ మొత్తానికి అంటే రెండు వర్షన్స్ కూడా చూస్తే గనక కాంగ్రెస్ పార్టీ కొంత ధీమాయిత కనిపిస్తోంది. ఇక ఇంకొక వైపు షాద్నగర్ చూసుకుంటే గనక ఇంకా ప్రారంభమైతే కౌంటింగ్ ఇంకా స్టార్ట్ కాలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యం చూపిస్తోంది. మహేశ్వరంలో రెండో రౌండ్లో సబిత ముందంజలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇంకోవైపు కుత్బుల్లాపూర్ విషయానికి వస్తే కనుక రెండో రౌండ్లో 10,000 ఓట్లతోటి బీఆర్ఎస్ సంబరాల్లో ఉంది. అటు ఇంకొక వైపు ఖమ్మం విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. సిపిఐ ఒక స్థానంలో కనిపిస్తోంది. అంటే నిజానికి చాలా రోజుల నుంచి ఖమ్మం క్లీన్ స్వీప్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా కానీ ఖమ్మంలో 9 స్థానాలు కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరొకవైపు పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక పోటాపోటీ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మూడు రౌండ్లలో అటు రేవంత్ రెడ్డి ఆధిక్యం ఉంది. ఇక ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే కనుక అనూహ్యంగా లీడ్లోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తోంది. ఇంకోవైపు చార్మినార్లో అటు ఆధిక్యంలో ఎంఐఎం ఉంది. గోషమహల్, యాకుత్పురా, అట్లాగే ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తున్నట్టు సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక లీడ్ మాత్రం కనిపిస్తోంది. ఓవరాల్గా 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. ఒక మ్యాజిక్ ఫిగర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ టచ్ అయింది. ఇక హుజూరాబాద్ విషయానికి వస్తే కనుక హుజూరాబాద్లో నిజానికి ఒక టిపికల్ సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ ఈటల్ రాజేందర్ వెనుకంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక మరోవైపు బాన్స్వాడలో పోచారం లీడ్లో ఉన్నారు. సెకండ్ రౌండ్లో కూడా అటు ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి లీడ్ కనిపిస్తోంది. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వెనకంజలో ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. భారీగా అభిమానులు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో అంటే మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం పట్టాల్సిన అవసరం లేదు, ఎంతో సమయం పట్టాల్సిన అవసరం లేదు అనుకున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజ కొనసాగుతోంది. ఈవీఎం ఓట్ల కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో, బీఆర్ఎస్ పార్టీ 39, భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ప్రస్తుత లీడ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామన్న ధీమా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కమింగ్ టు మెదక్ జిల్లా విషయానికి వచ్చినా, అటు కరీంనగర్ విషయానికి వచ్చినా కానీ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో, బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాల్లో లీడ్ చూపిస్తోంది. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో, బీఆర్ఎస్ బీజేపీ 2-2 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. వరంగల్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో, బీఆర్ఎస్ 3 స్థానాల్లో కనిపిస్తోంది. ఆదిలాబాద్లో కాంగ్రెస్ 4, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో, బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాలకు చేరుకుంది. ఇక హైదరాబాద్ మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది. ఇక ఉత్తర తెలంగాణలో కూడా నిజానికి కాంగ్రెస్ పార్టీకి కొంత అనూహ్యమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత ముందంజలో ఉంటాయి. అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్లో నిజానికి బీఆర్ఎస్ కొంత పట్టు ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటే ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. మూడో రౌండ్ ముగిసేసరికి రేవంత్ రెడ్డి అటు కామారెడ్డిలో, అట్లాగే కోడంగల్లో 2 స్థానాల్లో కూడా రేవంత్ రెడ్డి లీడ్ కొనసాగుతోంది మూడో రౌండ్కి వచ్చేసరికి. ఇక కరీంనగర్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు అటు బండి సంజయ్ ఈసారి విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్నాయనుకుంటున్న క్రమంలో మూడో రౌండ్కి వచ్చేసరికి బండి సంజయ్ వెనకంజలో ఉన్నారు. సో కరీంనగర్ రాజకీయాలు నిజానికి కొంచెం రసవతరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి అక్కడ గంగులకు కష్టమే అన్నటువంటి వార్తలు కూడా వినిపించాయి. బండి సంజయ్ ఈసారి ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు అన్నటువంటి వార్తలు వినిపించాయి. బట్ మూడో రౌండ్కి వచ్చేసరికి బండి సంజయ్ వెనకంజలో ఉన్నారు. గంగుల కమలాకర్ ముందంజలో ఉన్నారు. మెదక్లో బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. కరీంనగర్ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశం సంబంధించి అంటే నిజానికి ఈ ట్రెండ్ ఇట్లాగే కొనసాగబోతోందా, ఎట్లా ఉండబోతోంది ఈసారి? అంటే తెలంగాణ విషయానికి వస్తే కనుక నిజానికి జయసారథి గారు, తెలంగాణ విషయానికి వస్తే అన్ని రాష్ట్రాలకు తెలంగాణకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే
స్వాతంత్రోద్యమం టైంలో ఉద్యమకారులు భారతదేశానికి ఎట్లాంటి ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ లెక్క పెట్టవచ్చు. బట్ కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే లెక్కకు కూడా అందరు, ఎందుకంటే తొలిదశ ఉద్యమం చూసుకున్నా కానీ మలిదశ ఉద్యమం